మరణతో నిర్గమకాండ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము పఠించుకొని దీనికి సంబంధించిన మరికొన్ని పర్యాయ వాక్యములు మనం దేవుని గ్రంథములో నుండి పరిశీలన చేసుకుందాం. మోషే ప్రజలతో ఇట్లనెను ఏమనెనో మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను పిల్లరా, మోషే గారు ఇశ్రాయేలైన వారికి జ్ఞాపకము చేసే సంగతి ఏమనగా, యెహోవా తన బాహు అంటే తన చేతి బలము చేత ఐగుప్తులో నుండి మిమ్మును బయటికి రప్పించెను. దేవుని చేతి బలము పిల్లరా, దేవుని చేతి బలము దేవుని బిడలకు బలము, దేవుని శత్రువులకు ఇది భారము. ఇంకోసారి చెప్తున్నా, దేవుని హస్తము ఆయన విశ్వాసం ఉంచు వారికి బలమిచ్చును, ఆయన విశ్వాసం ఉంచు వారిని రక్షించును, ఆయన విశ్వాసం ఉంచు వారిని విమోచించును. దేవుని హస్తము ఆయన శత్రువులపై భారముగా ఉండును, బరువుగా ఉండును. దేవుని హస్తము వారికి ఒక శిక్షగా ఉండును అని మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఈ దేవుని హస్తము ఎలాగునా అన్యులైన వారికి భారముగా ఉంది అని మనం గ్రహిస్తే, మొదటి సమయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను అష్టోదు వారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే, ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా, అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి. కాబట్టి పిల్లరా, దేవుని హస్తము అస్తోదు వారి మీద, వారి దేవుళ్ళ మీద, దేవతల మీద భారముగా ఉన్నట్లు తీర్పు తీర్చట ద్వారా ఆయన హస్తమే వారి మీద భారముగా ఉన్నట్లు మనము చూడగలుగుచున్నాం. ఇదే సంగతి నిర్గమకాండం 9వ అధ్యాయములో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం ముందుకు వెళ్దాం పిల్లరా. మనం గ్రహించవలసిన సంగతి ఏమనగా, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనములో దేవుడు మోషేతో మాట్లాడుచు ఉన్నారు. సంఖ్యాకాండం 11:23 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. కాబట్టి యెహోవా బాహుబలము తక్కువైనదా? ఇశ్రాయేలీయులైన వారు మాంసము కొరకు వారు అపేక్షిస్తూ ఉన్న సమయమందు ఇంతమందికి దేవా ఎలాగున నీవు మాంసం పెడతావు అని మోషే గారు అడిగినప్పుడు దేవుడు జవాబిస్తూ, ఓ మోషే, నా చెయ్యి బలమైన చెయ్యి, నా చెయ్యి కొరచగా ఉందనుకుంటూ ఉన్నావా?
నా చెయ్యి నేను చాపి మీ అందరికీ నేను మాంసాహారం అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. పిల్లరా వడ్డించే సమయమందు మనం అంటూ ఉంటాం, అమ్మా నీ చెయ్యి పెద్దది అంటారు. చెయ్యి పెద్దది అంటే భావం ఏంటి? ఎక్కువ వడ్డిస్తారు అని అర్థము. అలాగే దేవుడు కూడా అంటూ ఉన్నారు, నా చెయ్యి కొరచగా ఉన్నదా, నా చెయ్యి బలహీనమైనదా? కాదు, కానే కాదు, నా చెయ్యి బలమైనది, నా చెయ్యి చాపబడినది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని యొక్క హస్తము శక్తితో కూడినది అని యెహోషువ గ్రంథం 4:24 మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండచేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. కాబట్టి దేవుని హస్తము బలమైనది, దేవుని హస్తము యోర్దానును పాయలు చేసి ఆరిన నేలను యాజకులైన వారిని నడిపించినది అని మనం గుర్తింపగలుగుచున్నాం. పిల్లరా, దేవుని వాక్యములో దేవుని హస్తము కొరకు, దేవుని హస్తము యొక్క తోడు కొరకు ఒకరు ప్రార్థిస్తూ ఉన్నారు. వారెవరు అంటే యొబ్బేజు. ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4:9-10 చదువుకుందాం. యొబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యొబ్బేజు అని పేరు పెట్టెను. యొబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. పిల్లరా, రెండు మాటల్లో ఈ మంచి కథ మీకు చెప్తాను, వినండి. యొబ్బేజు తన ఇంటిలో కనిష్ట పుత్రుడు. యొబ్బేజు అనగా దుఃఖపుత్రుడు. దుఃఖముతో నిన్ను కన్నాను అని తల్లి ఈ కనిష్ట పుత్రునికి పెట్టిన పేరు ఏడుపు ముఖం. ఏడుపు ముఖం, ఏడుపు కొడుకు అని పేరు పెట్టింది. ఎబ్బెబ్బే నిన్ను కన్నాను రా, ఎబ్బెబ్బే. ఎందుకు అంటే పిల్లరా, యొబ్బేజు గర్భములో ఉన్నప్పుడు తండ్రి మరణించాడంటండి. యొబ్బేజు గర్భములో ఉన్నప్పుడు తండ్రి మరణించటను బట్టి అన్నలందరూ ఏం చేశారంటే ఆస్తి పంచేసుకున్నారు. బహుశా తల్లికి కూడా తెలియదు తన గర్భములో బిడ్డ ఉన్నాడని. తరువాత బిడ్డ బయటకు వచ్చేటప్పటికే తండ్రి ఆస్తిలో యొబ్బేజుకు భాగము లేకుండా అయిపోయింది. యొబ్బేజే తల్లికి భారమయ్యాడు. తల్లి, విధవరాలైన తల్లి యొబ్బేజును పోషించవలసి వస్తూ ఉంది. ఆ విధవరాలైన తల్లి అంటూ ఉందంట, అరే నాకే పోషణ లేదురా, నిన్నెట్లా పోషించనురా, నా దుఃఖమే నాకు భారం అనుకుంటే నా దుఃఖములో నువ్వు నాకు ఇంకొక భారమయ్యావురా అని చెప్పి యొబ్బేజు తల్లి యొబ్బేజుకి ఏం పేరు పెట్టిందంట, దుఃఖపుత్రుడు, ఏడుపు అని పేరు పెట్టిందంటండి. పిల్లరా, ఈ బిడ్డ ప్రతిష్ఠింపవలసిన సమయమందు, ఈ బిడ్డ
దేవాలయమున కొనిపోబడిన సమయమందు ఇంచుమించు 13వ ఏట యెహోవా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డ, ఈ బిడ్డ వయసు ఎంత అంటే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయసులో ఆ బాలుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నాకు కీడు రాకుండా తప్పించు. చిన్న ప్రార్థన యొబ్బేజు చెయ్యగా, యొబ్బేజు ప్రార్థన ఎవరు అంగీకరించారండి? దేవుడు అంగీకరించాడు. యొబ్బేజును తన అన్నల కంటే దేవుడు బహుగా దీవించాడు. ఎందుకంటే యొబ్బేజు అడిగింది, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఈవేళ అమ్మలారా, ఇలారా, మనము దివ్య దేవుని సన్నిధిలో చేడి ఉన్నాము కాబట్టి మనం ఈవేళ వేడుకోవలసినది ఒకటే మాట, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నీ చెయ్యి బలమైన చెయ్యి, నీ హస్తము బలమైన హస్తము. ఐగుప్తు దాస గృహములో నుండి 20 లక్షల మందిని నడిపించిన నీ హస్తము నాకు తోడుగా ఉంచు అని మనం ప్రార్థిద్దాం. ఈ ప్రార్థనకు సాక్షాత్తు నిదర్శనం యొబ్బేజే అని మనం మరచిపోవద్దు అమ్మలారాయలారా. కాబట్టి యొబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించిన వారై ఉన్నారు. ఇంకొక వాగ్దాన వాక్యం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వచనం. రక్షింప నేరక ఇండునట్లు, రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. వినండి, రక్షింపకుండునట్లు ఆయన చేతులు కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, కొరచ చేతులు. ఈ హస్తమునకు సంబంధించిన కొన్ని సూచనలు దేవుని వాక్యములో నుండి మనం ఈవేళ గ్రహించి ధ్యానము చేసుకుందాం. పిల్లరా, దేవుని హస్తమే అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయు హస్తము అని గ్రహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అహరోను హూరులు మోషే యొక్క చేతులు కొండ మీద ఎత్తి పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలీయులైన వారికి అమాలేకీయుల పైన గెలుపు కలిగింది. ఒక ప్రవక్త యొక్క 2 చేతులే అంత బలమైనవైతే ఆ చేతులను బలపరచిన దేవుని చేతులు మరి ఎంత బలమైనవో మనం ఆలోచించి, దేవా మోషే చెయ్యి ఎత్తినప్పుడే నీవు జయమిచ్చావే, దేవా నీ చెయ్యి ఎత్తి నాకు సహాయం చేస్తే నేను ఇంకా ఎంత విజయం పొందుతానయ్యా అని మనం దేవుని అడగవలసిన వారమై ఉన్నాం. దేవుని హస్తము, ప్రభువు హస్తము అద్భుతములు చేసిన హస్తము. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనము. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి? ఈయన చూడటానికి మామూలుడేనే, మరియ యోసేపులు ఈయన తల్లిదండ్రులే, యాకోబు యోసే అనేవారు ఈయన సహోదరులే. ఈయన చేతి ద్వారా ఇట్టి అద్భుతములు చేయబడుచు ఉన్నవి అని వారు ఆశ్చర్యపడిన వారై ఉన్నారు. ప్రభు హస్తము అద్భుతములు చేయు హస్తము. అలాగున నేపిల్లరా,
దేవునీ హస్తము కాపాడు హస్తము సంరక్షించు హస్తము దేవుడు తన దూతాలకు ఆజ్ఞాపించి మరలను సంరక్షించు వరయునారని మనం గ్రహింపగలుగుచున్నాం అందుకే ఈ వాగ్దానమును సాతానుడు ఎత్తి ప్రభువుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లూకాసు వార్త 4వ అధ్యాయం 11వ వచనం నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా దూతలు ఏం చేస్తారంట తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందురు ఈ లోకములో ఉన్న నాయకులైన వారే పోలీస్ వారి చేతులను నమ్ముకున్న వారైతే మనము సర్వశక్తిమంతుడైన దేవుని చేతులను ఆయన పరిచారకులు మన పరిచారకులను అయ్యున్న దేవదూతల చేతులను మనం ఆర్జింపవలసిన వారమై ఉన్నాం అలాగుననే పిల్లరా చెయ్యి శక్తికి నిదర్శనము అందుచేతనే మత్తయి సువార్త 17:22లో యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడు కానీ ఆయన తన్ను తాను మనుష్యులకు అప్పగించుకున్నారు అందుకే మనం సిలువ ధ్యాన కాలములో పాడుకుంటాం విరువకుండా వెళ్ళి తన్నోడించెను చూసారా వెల్లడించెను అప్పగించుకున్నారు యేసయ్య చేతులు కట్టుకొని తన్ను తాను అప్పగించుకొనకపోతే ఎవరైనా ప్రభువును పట్టుకోగలరా అందుకే ప్రభు అంటారు పేతురు నీ కత్తి నీ వరలో ఉంచుము నేను నా తండ్రిని వేడుకొనలేనని తండ్రిని వేడుకొనేడలా ఆయన నా కొరకు 12 సేనా వ్యూహాల దేవదూతలను పంపింపలేడని నీకు తెలియదా ఆయన పంపిస్తారు కాబట్టి పిల్లరా యేసయ్య మన కొరకు చేతులు కట్టుకున్నారు ఆయన మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి దేవకుమారుడిగా కాక మనుషులను రక్షించు నిమిత్తం మనుష్య కుమారునిగా మనుష్యులకు తన్ను తాను అప్పగించుకున్నారు మరి ఒక మాట మనం చూసినట్లయితే ఏమని వాక్యము తెలియచేస్తూ ఉంది అనగా పిల్లరా చెయ్యి శక్తికి బలమునకు నిదర్శనం లూకాసు వార్త 1:75 అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు చెయ్యి ప్రమాణమునకు నిదర్శనం ఇది తర్వాత మనం చూద్దాం ముందుకు వెళ్దాం పిల్లరా యేసుక్రీస్తు ప్రభువే సిల్వమ్రాను మీద మరణించే సమయం అందు లూకాసు వార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను దైవజనుని పుస్తకాలు మీరు చదివిన వారైతే దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఇదే మనకు తెలియచేశాడు మనము రాత్రికాలమందు పరుండిపోయే సమయం మందు మనం ప్రార్థించాలంట ఏమని ప్రార్థించాలి దేవా నన్ను నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను ఈ రాత్రికాలమందు నన్ను పదిలమ్మగా కాపాడు కాబట్టి రాత్రికాలములో ఏమి సంభవించినో రాత్రికాలమందు ఏ ప్రళయములు సంభవించునో మనకు తెలియదు కాబట్టి అటువంటి
ప్రళయములు ఏమైనా సంభవిస్తే మన ఆత్మలు సాతాను చేతిలోనికి వెళ్ళకుండునట్లు మనం పరుండబోయే ముందు మన ఆత్మలను మన దేహములను ఎవరి చేతిలో పెట్టాలంట దేవుని చేతిలో పెట్టి మనం హాయిగా నిద్రపోవాలి దేవుని హస్తములో తండ్రి హస్తములో ప్రభు తన ఆత్మను పెట్టి ప్రాణం విడిచారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా చేతిలో ఏదైనా పట్టుకుంటే అది స్వాస్థ్యమునకు నిదర్శనము ఏంది నా వస్తువు పట్టుకున్నావు ఏంది అంటారు మీరెవరైనా ముందు వదిలిపెట్టు అది నా వస్తువు అంటారు కాబట్టి చేతితో పట్టుకొనుట ఆస్తికి స్వాస్థ్యమునకు నిదర్శనం అందుకే ప్రభు అంటారు యోహాను సువార్త 10:28-29 నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరింపలేడు అలాగే లూకా సువార్త 1:66 ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను ప్రభు హస్తము యోహానుకు తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనడి పిల్లరా మన బిడ్డలైన వారిని దేవుని చేతిలో పెడదాం మీకు మాటి మాటికి తెలియజేస్తూ ఉన్నాను దేవునికి సమర్పణ చేద్దాం పిల్లరా దేవుని హస్తము యోహానుకు తోడై ఉండెను గనుక దేవుని హస్తము ద్వారా రూపింపబడి క్రియా జరిగిస్తూ ఉన్న యోహాను సంగతులను గూర్చి వినిన వారందరూ ఆశ్చర్యపడిన వారయ్యున్నారని వాక్యము సెలవిస్తూ ఉంది అలాగుననే మనమందరం ఎవరి చేతిలో ఉన్నాం దేవుని చేతిలో ఉన్నాం యేసయ్య చేతిలో ఉన్నాం మనలను యేసయ్యకు ఎవరు అప్పగించారంట తండ్రి అప్పగించారు కాబట్టి మనలను యేసయ్యకు అప్పగించిన వారు పరలోకపు తండ్రి మనము యేసయ్య చేతిలో ఉన్నాము కాబట్టి సాతానుడు మనలను ఏం చేయలేడంటండి అపహరింపలేడు అందుచేతనే పిల్లరా గతములో లేకపోతే ఈ కాలములో మనం చూస్తే ఎక్కడైనా దొంగలు ఉన్నారనుకోండి ఏం చేస్తాం వెంటనే నగలు తీసేసి మీ ఆయనకో వెంటనే పర్సు తీసి మీ ఆయనకో ఇచ్చి ఏమండి మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి దొంగలు ఉన్నారంట జాగ్రత్తగా ఉంచుకోండి తర్వాత ఇద్దరు అంటే మనం కాయలేనప్పుడు కాయలేని వస్తువును ఎవరి చేతిలో పెడతాం బాగా కాపాడగల వారి చేతిలో పెడతాం అలాగున పిల్లరా తండ్రి మరలను తన కుమారుని చేతిలో పెట్టిన వారై ఉన్నట్లు మనం గ్రహింపగలుగుచ్చు ఉన్నాం అలాగుననే చెయ్యి అధికారమునకు నిదర్శనం లూకా సువార్త 15:22 తండ్రి తప్పిపోయి తిరిగి తన ఇంట చేరిన కుమారుని విషయములో సెలవిస్తూ ఉన్న మాట ఏమనగా లూకా 15:22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి చేతికి ఉంగరము పెట్టి తప్పిపోయిన కుమారుడు తన అధికారము కోల్పోయాడు
తన శక్తి కోల్పోయాడు, తన స్వాస్థ్యం కోల్పోయాడు. పిల్లరా, తిరిగి తండ్రి చేతికి ఉంగరము తొడిగించట ద్వారా అధికారం ఇస్తూ ఉన్నారు, శక్తి ఇస్తూ ఉన్నారు, స్వాస్థ్యం ఇస్తూ ఉన్నారు. తిరిగి తండ్రి పోగొట్టుకున్న భాగ్యములను కుమారునికి అప్పగించుచు ఉన్నట్లు మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. మరి ఒక అంశం మనం చూసినట్లయితే పిల్లరా, నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి తెలియనివ్వద్దంటే ఇది రహస్యమునకు సూచన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మత్తయి 6:3. నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా వలయును. నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెనో. పిల్లరా, ఏమనుకోబాకండి, ఇలా చెప్తున్నానని చెప్పి కొందరు అనేకులు 100 16 పొట్లాలు పంచిపెట్టి ఫోటోలు తీసుకొని వీడియోలు తీయించుకొని రకరకాలుగా హడావుడి చేస్తున్నారు. మన తోటలో మన అబ్బాయిలు, మన వాలంటీర్లు, మన సేవకులు పాపం ఇంచుమించుగా 3 నెలలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి, కరోనా ప్రాంతాలకు వెళ్ళి వృద్ధులకు, బలహీనులకు, ఆకలితో ఉన్న వారికి వారు సహాయం చేస్తూ ఉన్నారు, ఆహారం పంచుతూ ఉన్నారు. కానీ ఎవరికైనా మనం చెప్పామా? బహుశా మీరు అనేకులకు ఈ సంగతి తెలియకపోవచ్చు. నేను వారికి చెప్పిన మాట ఒకటే, మనుషులు చూడవలనని మీరు ఆశపడవద్దు. రహస్యముగా చూచు నీ తండ్రి నీకు రహస్యముగా బహుమానం అనుగ్రహించును. మనుషుల వలన మీరు ప్రతిఫలం ఆశించవద్దు అని యేసుక్రీస్తు ప్రభు వాక్యములో సెలవిస్తూ ఉన్నారు. అందుచేతనే బాబు, మనకి పేపర్లు వద్దు, వీడియోలు వద్దు, న్యూస్ రిపోర్టర్లు వస్తే బాబు మాకు ఫోటోలు వద్దు, ఏం వద్దు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి చేయండి అని చెప్పాను వారికి. ఎందుకంటే మనుషుల ఫలము ఆశిస్తే మనం ఎవరి ఫలం పోగొట్టుకుంటాం? దేవుని ఫలం. నీ కుడి చేతితో నీవు చేసినది ఎడమ చేతికి తెలియనివ్వద్దంటే రహస్యము. అలాగుననే నీవు ప్రార్థించినప్పుడు రహస్యముగా చూచు నీ తండ్రి యొద్ద నువ్వు ప్రార్థించుము, రహస్యముగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి రహస్యము. మరి ఒక మాట మనం చూసినట్లయితే, చేతులు కడుక్కొనుట నిర్దోషత్వమునకు సూచన. పిల్లరా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనములో పిలాతు ఏం చేశాడు మీ అందరికి కూడా తెలుసు. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. పిలాతు తన చేతులు కడిగేసుకున్నాడు. నాకేమి తెలియదు, యేసును మీరే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే నిర్దోషిని అని చెప్పి ఏం చేశాడంట, చేతులు అందరి ముందు కడిగేసుకున్నాడంట. కానీ యేసయ్య చేసిన పని ఏంటంటే, అదే బేసిన్లో పిలాతు చేతులు కడుక్కొని నిర్దోషిని అన్నాడు, యేసయ్య అదే బేసిన్తో శిష్యుల పాదాలు కడిగి వారిని పరిశుభ్రపరిచిన వారై ఉన్నారు. యేసయ్య శిష్యుల పాదాలు కడిగి వారిని నిర్దోషులుగా చేశారు, పిలాతు అదే బేసిన్లో తన చేయి కడుక్కొని నేను నిర్దోషిని అన్నారు. ఇప్పుడు చెప్పండి, పిలాతు గొప్పవాడా, యేసు ప్రభు గొప్పవారా? యేసు ప్రభువే గొప్పవారు. తన శిష్యులైన వారిని నిర్దోషులుగా మార్చిన
యేసయ్యే గొప్పవారని మనం గుర్తింపవలసిన వారమయ్యున్నాం. కీర్తనల గ్రంథం 26:6. నిర్దోషుని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. కీర్తనలు 73:13. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. అలాగునే విధేయత. విధేయత ఏంటి? విధేయత అని గనక మనం ఆలోచిస్తే, పితృ పారంపర్యాచారమును బట్టి శిష్యులైన వారు చేతులు కడుక్కుంటే తప్ప వారు భోంచేయరు. ఇంతకు ముందు రోజుల్లో చేతులు కడుక్కొనటంటే మనకు అర్థమయ్యేది కాదు. ఈవేళ చెప్పకపోయినా మనకు అర్థమవుతుంది ఏంటి ఆ మాట అంటే చేతులు కడుక్కోవటం. మత్తయి సువార్త 15:2. నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. కాబట్టి పెద్దల పారంపర్యాచారమేమనగా చేతులు కడుక్కునుట. తరువాత మనం చూసినట్లయితే స్వస్థతకు ఇది ఒక ప్రతిరూపము. స్వస్థతకు మత్తయి సువార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. చూసారా, ఆ శతాధిపతి, ఆ సమాజ మందర అధికారి కోరేది, దేవా నీ చెయ్యి నా కుమార్తె మీద ఉంచు. తరువాత యేసయ్య తన హస్తమును చంటి బిడల మీద ఉంచి వారిని దీవించినట్లు మనం గమనించగలుగుతున్నాం. మార్కు సువార్త 10:16. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చూసారా, మార్కు 10:16, ఆ బిడలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించెను. బిడల శిరస్సు మీద యేసయ్య చేతులు ఉంచి ఆశీర్వదించెను. అమలారాయలారా, దైవజనులైన వారు హస్తము ఉంచి ప్రార్థించుట మనకు ఆశీర్వాదకరం. ప్రతి హస్తము మనకు ఆశీర్వాదకరము కాదు, ఎవరి హస్తమో మనల్ని ఆశీర్వదిస్తూ ఉందో మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. అలాగున్న పిల్లరా, దైవజనుడి తైలాభిషేక సమయం మందు దేవుడు చెప్పారంట, దైవజనుని సరస్సు మీద కిరీటం ఉంది కాబట్టి ఆయన సరస్సు మీద మీరు చేయి ఉంచబాకండి. సన్నిధి స్త్రీలను వారికి ఆ మాట చెప్పారంట, మీరు పైనుండి తైలం పోయిండి కానీ దైవజనుని సరస్సు మీద మీరు చేయి ఉంచబాకండి. కాబట్టి పిల్లరా, ఎవరు పడితే వాళ్ళు వస్తారని, ఎవరు పడితే వాళ్ళు చేస్తారని మనం వారి గురించి తెలుసుకోకుండా, వారి సంగతి తెలుసుకోకుండా ఎవరి ఆశీర్వాదమో మనం ఎట్లా పడితే అట్లా అందుకునుట మనకి మంచిది కాదు. అలాగుననే పిల్లరా, బాధ్యత చెయ్యి ఉంచుట బాధ్యత. లూకా సువార్త 9:62. వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. నాగటి మీద చేయి పెట్టి ముందే చూడాలి కానీ నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూడకూడదు. నాగటి మీద చేయి ఉంచి వెనుదిరి చూచువాడు
ఇందాక మీకు చెప్పా, నాగటి మీద చెయ్యి ఉంచటంటే మనకు దేవుడు అప్పగించిన బాధ్యత. శిరసావహించు విషయంలో మనము వెనక్కు తిరిగి చూడకూడదు. మనకు దేవుడు అప్పగించిన బాధ్యతను మనం శిరసావహించి ఏం చేయాలి చెప్పండి? ముందుకు సాగించాలి. ఈవేళ దున్నుతూ ఉన్నారు, దున్నేవారు నాగటి మీద చెయ్యి ఉంచి ఏం చేస్తారు? ఎదురుగా దున్నే ప్రాంతాన్ని చూస్తారు, కానీ దున్నేసిన ప్రాంతాన్ని చూస్తారా? చూడరు. అలాగే పిల్లరా, దేవుని సిలువ ధ్వజం చేత పట్టిన మనం వెనుగు తిరిగి చూడకూడదు. ఇంకనో మనం చూసినట్లయితే చెయ్యి వేలు చూపు చూపించుట అనే అంశము గనక మనం చూస్తే మత్తయి సువార్త 12:49, అలాగే మత్తయి సువార్త 14:31, చెయ్యి చాపుట అనగా సహాయము కోరుట. యోహాన్ సువార్త 21:18 పేతురు గారితో ప్రభు ఒక మంచి మాట సెలవిస్తూ ఉన్నారు. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. చూసారా, నువ్వు యవనుడవై ఉన్నప్పుడు నీకిష్టమైన చోటికి నువ్వు వెళ్ళుచుంటివి, నువ్వు వృద్ధుడవైనప్పుడు వేరొకడు నిన్ను మోసుకొని పోవును. లూకాసు వార్త 24:50. చేతులెత్తి వారిని ఆశీర్వదించను, ఆశీర్వాద హస్తము. అలాగుననే మార్కుసు వార్త 1:31, ఆయన ఆమె దగ్గరకు వచ్చి, పేతురు గారి అత్తగారి వద్దకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా ఆమె జ్వరము ఆమెను వదిలెను. గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. పిల్లరా, మోషేసుకు ఉపవాస ధ్యానాల్లో ఉన్నాం. దేవుని హస్తం ఇశ్రాయేలీయుల వారికి ఎలాగో తోడుగా ఉందో మనం గ్రహించి ముగించుకుందాం. ప్రమాణ హస్తము అంటే మనము చేతులెత్తి ప్రమాణము చేస్తూ ఉన్నాం. చేతులెత్తి ప్రమాణము చేస్తూ ఉన్న సమయమందు నిదర్శనం ఏంటంటే దేవుని సహాయం కోరుతూ ఉన్నారన్నమాట. చేతులెత్తి ప్రమాణం చేసేవారు ఏం కోరుతూ ఉన్నారు? దేవుని సహాయం. మునిగేవారు ఏం చేస్తారు? చేతులెత్తుతారు. అలాగే చేతులెత్తి ప్రమాణం చేయటం అనేది దేవుని సహాయము కోరుట అనుమాటకు దర్శనం. సంఖ్యాకాండ 33:3, మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలు నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇస్రాయేలీలందరూ కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. కాబట్టి జయోత్సాహముతో ఇస్రాయేలీయుల వారిని ఆ హస్తము ఐగుప్తు నుండి విమోచించిన హస్తం అని గ్రహిస్తూ ఉన్నాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉండులాగునా, ఆయన హస్తమే మనకు కావలిగా ఉండులాగునా, కాపుదలగా ఉండులాగునా, ఈ వ్యాధిని మన దాపుకు చేరకుండా మనకు ఆత్మీయ వ్యాక్సిన్గా ఉండులాగునా. ఒకవేళ మనకు తెలియకుండా జ్వరబడితే ఆ వ్యాధిని బట్టి మనకు హాని లేకుండా ఆయన హస్తము మనల్ని స్వస్థపరచులాగున మనల్ని మనం ప్రభు హస్తానికి సమర్పించుకుందాం.